విశాఖ జిల్లా దువ్వాడ పరిధిలో 50 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజీవ్ నగర్ ప్రాంతంలోని ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన 50 కిలోల గంజాయిని టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు. ఈ మేరకు గంజాయిని నిల్వ చేసిన 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో 2 మహిళలు, 1 మైనర్ బాలిక ఉన్నట్లు తెలిపారు. వారి వద్ద నుంచి 50 కిలోల గంజాయితో పాటు 3 ద్విచక్ర వాహనాలు, 1 ఆటోను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.